హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అంటే, రాజు తీసుకొచ్చిన బిడ్డకు తల్లి ఎవరు అనే విషయాన్ని బయట పెడతానని మీ అత్తగారికి అలా ఎలా మాటిస్తావు, అలా చేసే కోడలుగా ఈ ఇంట్లో నీ స్థానం ఏమవుతుంది అని కోప్పడుతుంది. ఆ నిమిషంలో నాకు వేరే దారి తోచలేదు అమ్మమ్మ గారు అంటుంది. ఆ మంచితనమే నీకు అపురాన్ని కూలదోసేనా? అదేం తల్లి, పాలు తాగే పిల్లాడిని వదిలేసి ఎక్కడో ఉంది. ఏ తల్లి అయినా అలా ఉండగలదా? 30 ఏళ్ల కొడుకుని వదిలి ఉండడానికే మీ అత్త అంత దిగులు పడుతుంది. అయితే ఏ తల్లి పాలు తాగే పిల్లల్ని వదిలేసి ఉండలేదు, అయినా ఆ పిల్లాడిని తల్లి ఉంటుంది అంటే నాకు ఏదో అనుమానంగా ఉంది. అసలు ఆమె ఏం ఆశిస్తుంది అని మామగారిని అడుగుతుంది కావ్య. డబ్బు అంటాడు సుభాష్. ఆమె అకౌంట్లో నిన్నే డబ్బు వేశాను అంటాడు. ఆ అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇవ్వండి అంటుంది కావ్య. ఆమెకి డీటెయిల్స్ సెండ్ చేస్తాను సుభాష్. భర్త చేతికి ముద్దు పెట్టుకోవాలనుకుంటుంది అనామిక, కానీ అందుకు ఛాన్స్ ఇవ్వడు కళ్యాణ్. నీకు అరెస్ట్ చేయించడం మాత్రమే తెలుసు అనుకున్నాను, ముద్దులు పెట్టడం కూడా తెలుసా అని అడుగుతాడు. జరిగిపోయిన దాని గురించి ఇప్పుడు ఎందుకు నేను నీతో గొడవ పడాలనుకోవట్లేదు, నన్ను క్షమించు అంటుంది అనామిక. ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్ని తీసుకుని కిందికేసి పగలగొట్టమంటాడు కళ్యాణ్. అనామిక అలాగే చేస్తుంది. దానికి సారీ చెప్పమంటాడు కళ్యాణ్. ఇష్టం లేకపోయినా భర్త చెప్పినట్లు చేస్తుంది. ఇప్పుడు ఆ ఫ్లవర్ వాజ్ అతుక్కుందా అని అడుగుతాడు. అది ఎలా అతుక్కుంటుంది అంటుంది. నా మనసు కూడా అలాంటిదే. ఒకప్పుడు నేను కూడా నీ దగ్గరికి ఇలాగే వచ్చాను, కానీ చిదరించుకున్నావు. నన్ను నాలాగా కాకుండా నీకు ఇష్టమయ్యేలా ఉండాలనుకున్నావు. ఇప్పుడు కూడా నీకు నచ్చినట్లుగానే ఉండాలనుకుంటున్నావు అని ఆమెపై కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు పడుకున్న భర్తని చూస్తూ మురిసిపోతూ అతనికి ముద్దు పెట్టాలనుకుంటుంది కావ్య, కానీ టెన్షన్తో పెట్టలేకపోతుంది. అప్పుడు ఆమెలోని ఆత్మ బయటికి వచ్చి, ముద్దు పెట్టు, నీ భర్తే కదా అంటుంది. భయంగా ఉంది అంటుంది కావ్య. నువ్వు ఇలాగే భయపడుతూ ఉండు, రేపు మరొక బిడ్డను తెచ్చి ఉయ్యాలలో పడుకోబెడతాడు. నువ్వు వాడికి కూడా సేవలు చేస్తూ గడిపేద్దువు కానివి. నీకంటూ సుఖం సంతోషం అక్కర్లేదా అంటుంది ఆత్మ కావాలని. అయితే ముద్దు పెట్టు అంటుంది ఆత్మ. అయినా భయపడుతూ కావ్యతో నేను ముద్దు పెట్టి చూపిస్తాను అంటూ రాజుకి ముద్దు పెడుతుంది ఆత్మ. అది చూసి సిగ్గుపడుతుంది కావ్య. అప్పుడే నిద్రలేచిన రాజు కంగారు పడతాడు. నా బట్టలన్నీ బాగానే ఉన్నాయి కదా, ఎందుకు నవ్వుతున్నావు అంటాడు. సిగ్గుతో అక్కడి నుంచి పారిపోతుంది కావ్య. ఏం జరిగిందో తెలియక అయోమయంలో ఉండిపోతాడు రాజు. మరోవైపు హాల్లో కూర్చుని కవితలు రాసుకుంటూ ఉంటాడు కళ్యాణ్. అప్పుడు అక్కడికి వచ్చిన రుద్రాని, వీడేంటి ఆఫీస్కి వెళ్లకుండా కవితలు రాస్తున్నాడు ఇది కానీ అనామిక చూసిందంటే రచ్చ చేస్తుంది అనుకుని అనామికని వెతికి మరీ కళ్యాణ్ దగ్గరికి తీసుకువచ్చి, చూడు నీ భర్త ఏం చేస్తున్నాడో అంటుంది. అనామిక కోపంతో రగిలిపోతూ విషయం అత్తగారికి చెబుతుంది. ధాన్యలక్ష్మి వచ్చి కవితలు రాస్తున్న కళ్యాణ్ని చూసి కోపడుతుంది. కొత్త ఆలోచన వచ్చింది, రాస్తున్నాను అంటాడు కళ్యాణ్. అయితే పాత పనిని మానేస్తావా అంటుంది ధాన్యలక్ష్మి. ఇక మీదట నేను ఆఫీస్కి వెళ్ళను, నాకు వచ్చిన పని నచ్చిన పని చేసుకుని కూర్చుంటాను అంటాడు. ఆఫీస్కి ఎందుకు వెళ్ళవు అంటుంది అనామిక. అడగడానికి నువ్వు ఎవరు అంటాడు కళ్యాణ్. నీ భార్యను అంటుంది అనామిక. నా మీద కేసు పెట్టిన మనిషి నా భార్య ఎలా అవుతుంది? సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకెందుకు ఉంటుంది? నీకు నచ్చినట్లు నడుచుకుంటే క్షమిస్తావు, లేదంటే పోలీస్ కేసు పెట్టి జైల్లో వేయిస్తావు. అలాంటి నిన్ను భార్య ఎలా అనుకోమంటావు? ఇక మీదట నీకు నచ్చినట్లుగా నేను బ్రతకలేను, నాకు నచ్చినట్లుగానే నేను ఉంటాను, నాకు నచ్చిన పనే చేస్తాను అంటాడు. ఇలా ఆఫీస్కి ఎవరు వెళ్ళనంటే ఆఫీసు వ్యవహారాలు ఎవరు చూస్తారు అంటుంది అపర్ణ. అది నా సమస్య కాదు, మీ సమస్య. అసలు అన్నయ్యని ఆఫీస్కు వెళ్ళొద్దని చెప్పింది మీరు. ఆ స్థానానికి అన్నయ్య ఒక్కడే సమర్థుడు అని తెలిసినా కూడా ఆంక్షలు విధించావు అంటాడు కళ్యాణ్. కోపడుతుంది అపర్ణ. ఇక తర్వాయి భాగంలో మామగారితో మాట్లాడుతున్న కావ్య, నాకు బిడ్డ తల్లి విషయంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి అంటుంది. ఏంటవి అంటాడు సుభాష్. పాలు తాగే పిల్లవాడిని వదిలేసి ఏ తల్లి ఉండలేదు, అయినా ఈమె ఉంటుంది. అసలు ఆ బిడ్డ తల్లి ఏమాశిస్తూ ఉంటుంది అంటుంది. డబ్బు ఆశిస్తుంది. 2 రోజుల క్రితమే ఆమె అకౌంట్లో డబ్బులు వేశాను అంటాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.